పుట్టినరోజు శుభాకాంక్షలు. మన పార్టీలో ఒక జిల్లాకి అధ్యక్షుడిగానే కాకుండా పార్లమెంట్కి పోటీ చేసి గత ఎన్నికల్లో పార్టీ పట్ల విధేయతతోటి కష్టపడి మనస్తత్వం మీ అందరి సహకారంతో తప్పకుండా భవిష్యత్తులో కృష్ణా జిల్లాని ఇంకా ముందు తీసుకెళ్తారని ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి నేను ప్రత్యేకంగా వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి, మీ అందరు కూడా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎక్కువ మందితో మాట్లాడించాలనేది మా ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా. ఎందుకంటే మీరు నోటీస్ చేస్తుంటారు, కళ్యాణ్ గారు కానీ నేను కానీ వేదిక పైన కూర్చోడం అనేది అదొక పెద్ద బాధ్యత, అంత ఈజీ కాదు. మీతో పాటు కలిసి ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది. మంచి వాతావరణంలో మీటింగ్ ఈరోజు కొనసాగించాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి 14వ తారీఖున మనం నిర్వహించుకోబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో స్థిరస్థాయిగా ఉండేటట్టు మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి ప్రతి ఒక్కరు ఒక బాధ్యత తీసుకుని, ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచి మన జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తారు కాబట్టి వాళ్ళకి ఆహ్వానం పలకడమే కాకుండా పార్టీ కోసం మీరు కొంతవరకు సమయం కేటాయిస్తే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లగలుగుతాం. నిజంగా నేను మన రాము గారిని, ఆర్కే గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎంతో అనుభవంతో ఆయన చెప్పిన మాటలు, ఎందుకంటే జీవితంలో మనం ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మనం కష్టపడాలి, ఏ విధంగా ఒక అంకిత భావంతో పనిచేసుకోవాలి, ఏ విధంగా మనం నిజాయితీగా నిలబడితే ప్రజల్లో ఖచ్చితంగా ఆదరణ పెరుగుతుంది, ఆ గుర్తింపు మనకు ఒక రోజు వస్తుంది. అందులో ఏ మాత్రం కూడా మీరు వెనకాడబాకండి, మీరు ఆలోచించబాకండి. పార్టీలో కొంతమంది మమ్మల్ని గుర్తించలేదనో, లేకపోతే పదవి రాలేదనో, లేదా మమ్మల్ని డయాస్ మీద పిలవలేదనో, ఇటువంటివన్నీ కొన్ని రోజులు మనం పక్కన పెడదాం. ఎందుకంటే మనందరం కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్ని అవమానాలకు గురయ్యారు, ఎన్ని ఇబ్బందులు, ఆయన ఆటంకాలు ఎదురుపడ్డారు. అయినా కానీ ఆయన దేనికోసం అయితే ముందుకు వచ్చారో దానికే కట్టుబడి ఉండి ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజున ఎంపీటీసీలుగా మన వాళ్ళు పోటీ చేశారు, సర్పంచ్లుగా పోటీ చేశారు, స్థానిక సంస్థల్లో మీరందరూ కూడా కార్పొరేటర్లుగా పోటీ చేశారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? జనసేన పార్టీ స్థాపించి మనం పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకుని అంచెలంచెలుగా మనం కష్టపడి ఎదిగితో ముందుకెళ్తున్నప్పుడే మనకి ఆదరణ, గుర్తింపు, ఆ ధైర్యం కూడా వస్తుంది. అందులో భాగంగానే క్రియాశీలక సభ్యత్వం, ఎందుకంటే గత సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు చాలా చోట్ల కరోనాలో అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా కూడా మనం ఆ రోజున కష్టపడి మనం ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే భారతదేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పొలిటికల్ పార్టీ కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు. చాలామంది సభ్యత్వాలు తీసుకుంటారు, చాలామంది వాళ్ళ నాయకుల కోసం మరి బీమా పథకాలు తీసుకుంటారు, కానీ అందరినీ సమానంగా చూసే విధంగా, అందరికీ ఏదో విధంగా ఒక నమ్మకం, భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 5 లక్షల రూపాయల బీమా పథకం ప్రతి క్రియాశీలక సభ్యుడికి, 50,000 రూపాయల వరకు మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ మనం తీసుకురావడం అనేది మీరే చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కుటుంబాలు, అందులో ఎక్కువ మంది పాపం ప్రతిరోజు కూలీ పనికో, లేకపోతే కష్టపడి కార్పెంటర్ పనికో, ఎలక్ట్రికల్ పనికో వెళ్ళి యువకులు అటువంటి సందర్భంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లే భరోసా ఇప్పించగలిగాం. అది కేవలం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం. గత సంవత్సరం మనం 100,000 సభ్యత్వం చేస్తే ఈరోజు బహుశా సాయంత్రానికల్లా మనం 200,000 సభ్యత్వం దాటబోతున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో. చాలా గొప్ప విషయం, ఎందుకంటే 500 రూపాయలు ఒక సభ్యత్వం కోసం పార్టీలో సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం అని తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ముందుకు వచ్చారంటే మనందరం కూడా గర్వపడాలి. అందులో ఈ విషయం నేను ప్రత్యేకంగా ఆర్కే గారిని ఈరోజు ఎందుకు అభినందిస్తున్నానంటే, కొన్ని నియోజకవర్గాల్లో 300 చేసి ఉండొచ్చు, 500 చేసి ఉండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 5,000 చేసి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం దాదాపు 3 నియోజకవర్గాల్లో మనం 5,000 సభ్యత్వం కూడా దాటాం. కానీ వ్యక్తిగతంగా కొంతమంది ఫీల్డ్ పైన వాళ్ళు పనిచేస్తున్న తీరు చూస్తే చాలా గొప్ప విషయం ఇది. మనందరం గర్వపడాలి, నిజంగానే మన పార్టీలో ఇటువంటి జన సైనికులు ఉన్నారు. ఎంత నిజాయితీగా వాళ్ళు ఫోన్ పట్టుకొని
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో పర్యటించి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం అంటే సామాన్య విషయమే కాదు కానీ ఒక ఐదు ఆరుగురు పేర్లు నేను చదువుతాను మీరు ఆశ్చర్యపోతారు అనంతపురం జిల్లాలో ఎక్కడైతే మనకి ఎక్కువ బలం లేదని అనుకుంటారో అనంతపురం జిల్లాలో భవానీ అనే మన జన సైనికుడు 1010 సభ్యత్వాలు చేశాడు ఈ రోజుకి 1010 సభ్యత్వాలు అదే విధంగా మన వెన్న జగదీష్ గారు ఈయన పార్టీలో ఒక మూడు నెలల క్రితమే చేరారు చాలా రాజకీయ కుటుంబం వాళ్ళ పార్టీలో చాలా అపారమైన గౌరవం ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం పైన అటువంటి వ్యక్తి జగదీష్ గారు వచ్చి మన పార్టీలో పీఠాపురం నుంచి ఆయన ఒక్కరే 871 సభ్యత్వం పూర్తి చేసుకోగలిగారు అదేవిధంగా కడియం మండలం గురించి మీ అందరికీ తెలుసు రాజమండ్రి దగ్గర అక్కడ అయ్యప్పని మన కార్యకర్త చాలా మంచి నాయకుడు యువకుడు అతను కూడా గ్రామాల్లో పర్యటించి అక్కడ 762 సభ్యత్వాలు అతను కూడా పూర్తి చేయగలిగాడు ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ఫణీంద్ర గారు తూర్పుగోదావరి జిల్లాలో 567 అదేవిధంగా గాజువాక ఎక్కడైతే మన ప్రెసిడెంట్ గారు గతంలో పోటీ చేశారో అక్కడ సోమశేఖరరావు గారు అనే మన జన సైనికుడు 531 సభ్యత్వం చేయగలిగాడు వీటన్నిటితో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం అంటే ఒరిస్సా బార్డర్లో ఉంటుంది విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే 5 గంటల సమయం పడుతుంది ఆ నియోజకవర్గం గతంలో మనం చేసిన మొట్టమొదటి 5 నియోజకవర్గాలు లేదంటే మనం మాన్యువల్గా చేసాం అసలు సభ్యత్వ కార్యక్రమం ఎట్లా చేయాలి ఏంటి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకుందామని మనం ఒక శాంపుల్గా చేసాం ఆ రోజునే అక్కడ చాలా అద్భుతంగా జరిగింది ఆశ్చర్యం కలిగించింది సభ్యత్వం ఈ విధంగా ముందుకు వస్తున్నారని ఆ సందర్భంలో అక్కడ మన వాలంటీర్స్ కొంతమంది మన దృష్టికి తీసుకొచ్చారు మహిళలు ప్రత్యేకంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసి దయచేసి మీరు 1వ తారీఖు రండి మేము సభ్యత్వం తీసుకుంటామన్నారు 1వ తారీఖున వాళ్ళకి వచ్చే పెన్షన్లు 2000 రూపాయల నుంచి 500 రూపాయలు వాళ్ళు మన పార్టీకి ఇచ్చి సభ్యత్వం తీసుకున్నారు ఈరోజున అక్కడ మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉండే దాసరి రాజు ఆయన 506 సభ్యత్వాలు వ్యక్తిగతంగా చేశాడు ఆ నియోజకవర్గంలో సభ్యత్వం 2500 దాటింది మనకి ఈ సంవత్సరం ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న ఇచ్చాపురం ఈ విషయాలు నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే కేవలం ఏదో 2-3 జిల్లాల్లోనే మనం బలంగా ఉన్నాం కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాం అనే భావన కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు మీకే అర్థమవుతుంది మనకి 200,000 సభ్యత్వం మనం పూర్తి చేసుకున్నాం 500 రూపాయల చొప్పున ప్రజలు మన ముందుకొచ్చి నిలబడి ఈ విధంగా సభ్యత్వం చేర్చుకున్నారంటే ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ఉన్న వార్డులో జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ఈరోజు మనందరం కూడా కష్టపడి ముందు తీసుకొచ్చాం పార్టీ నిర్మాణం చాలా కష్టమైన పని సంస్థాగతంగా బలోపేతం అవ్వాలంటే కూడా ఇంకా కష్టమైన ప్రయాణం ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుడు రావాలి జిల్లా అధ్యక్షుడు తర్వాత జిల్లా కమిటీ రావాలి జిల్లా కమిటీ దగ్గర నుంచి మళ్ళీ పట్టణ కమిటీలు మండల కమిటీలు అక్కడి నుంచి గ్రామ కమిటీలు రేపు ఏప్రిల్ తర్వాత మనం గ్రామ కమిటీలని ఇంకా ముందు తీసుకెళ్ళి బూత్ కమిటీల వరకు మనం ఏర్పాటు చేసుకోవాలి ఇదొక ప్రక్రియ కానీ ఆ ప్రక్రియలో మీరందరూ భాగస్వాములు అవ్వాలి మీరు కూడా కొంచెం సమయం వెచ్చించాలి పార్టీ కోసం మీరు ఒక అంకిత భావంతో పనిచేసుకుంటేనే మనం కష్టపడినట్టు కనపడమే కాదు నిజంగానే కష్టపడాలి ఆ ఆలోచన మనలో రావాలి ఎందుకంటే ఉత్సాహంగా ఒక మీటింగ్కి వెళ్తున్నాం దాని తర్వాత ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి మార్చి 14వ తారీఖున మనం జరగబోయే సభకి మొట్టమొదటి సమావేశం మీతో ఏర్పాటు చేశాం ఎందుకు ఏర్పాటు చేశాం ఎందుకంటే మీరే హోస్ట్ ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లానే మీరే అందరికీ ఆహ్వానం పలకాలి మీరే అందరినీ జాగ్రత్త చూసుకోవాలి ఎవరైతే అతిథులు వస్తున్నారో ఆ అతిథుల్ని మీరు గౌరవించుకుని చక్కగా వాళ్ళకి మనం ఏర్పాటు చేసే సౌకర్యాలని వాళ్ళకి వివరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మీరందరూ కూడా సహకరించాలి అన్ని ప్రాంతాల నుంచి మనకి రాబోతున్నారు మహిళలు ఇందాక కొంతమంది మీరు తీసుకొచ్చిన కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చారు మొట్టమొదటి రోజు నుంచి ఎప్పుడైతే ఈ మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామో ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు కనీసం 10 సార్లు చెప్పు ఉంటారు ఈసారి మన మీటింగ్లో మాత్రం మహిళలకి ప్రత్యేకంగా మీరు ఏర్పాట్లు చేయండి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు వాళ్ళకి సౌకర్యాలు అన్ని విధాలుగా ఉండేటట్టు జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మనం తీసుకోవాల్సిన కొన్ని చొరవ చూపించి మంచి నిర్ణయాలు తీసుకోమని చెప్పారు దానికి అనుగుణంగానే గతంలో ఏనాడు లేని విధంగా మహిళలకి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశాం మహిళలకి ప్రత్యేకంగా దారి కూడా ఏర్పాటు చేశాం ఇవన్నీ చక్కగా మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అక్కడ కొన్ని టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి
ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాటు చేసి దగ్గర ఉన్నామా దూరమానా సమస్య లేకుండా ఈ సభా ప్రాంగణాన్ని అద్భుతంగా మనం మార్చుకోగలుగుతున్నాం. దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకుని విజయవాడ పట్టణం ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక పండుగ వాతావరణం కనపడాలి. మీరందరూ కూడా పబ్లిసిటీ కమిటీకి మనకి మంగళగిరిలో చల్లపల్లి శ్రీనివాస్ గారిని దానికి కమిటీకి హెడ్గా వేసాం. మీరందరూ కూడా మీ ప్రాంతంలో మహేష్ గారి ఆధ్వర్యంలో మీరు విజయవాడ పట్టణంలో మీరు చేయాల్సిన కొన్ని పబ్లిసిటీ పరంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి మీరు ఆలోచించుకోండి. అవసరమైతే పర్మిషన్లు తీసుకోండి. అన్ని రహదారులు జనసేన జెండా కనపడాలి, ఒక పండుగ వాతావరణం రావాలి. ఎవరైతే సభకు వస్తున్నారో వాళ్ళకు కూడా మీరు కొంతవరకు మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వడము, మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడము, చక్కగా మీ వంతు మీరు మన జన సైనికులకి ధైర్యం నింపేటట్టు కొన్ని కార్యక్రమాలు చేయండి.